అది సెప్టెంబర్ 7, 2010 సైబేరియా మీదుగా ఒక ఫ్లైట్ ప్రయాణిస్తుంది. ఒక్కసారిగా ఆ ఫ్లైట్లో ఎలక్ట్రిసిటీ కట్ అయిపోయింది. ఎలక్ట్రిక్ సిస్టమ్స్ అన్నీ పనిచేయడం ఆగిపోయాయి. దగ్గరలో ఏ ఎయిర్పోర్ట్ లేదు. సైబేరియాలోని దట్టమైన మంచు మధ్యలో అడవిలో ఒక చిన్న పాడైపోయిన రన్వే మాత్రమే వారి ఎదురుగా ఉంది. బట్ ఒక ప్యాసింజర్ ప్లేన్కి ఈ రకమైన ల్యాండింగ్ చేయటం ఒక భయంకరమైన పరిస్థితి. ఇలాంటి సందర్భాలలో ప్రయాణికులు బతికి బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఈ కేసులో మాత్రం ప్యాసింజర్స్ అందరూ క్షేమంగా బతికి బయటపడ్డారు. దానికి కారణం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. వినడానికి వింతగా ఉంది కదూ, ఆ వింత గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. అది సెప్టెంబర్ 7, 2010 రష్యాలోని ఉడాచ్ని అనే సిటీ నుండి ఒక చిన్న ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ అల్రోసా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 514. ఈ ఫ్లైట్ వెళ్తుంది రష్యా రాజధాని మాస్కోకి. ఈ ఫ్లైట్లో 71 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బంది, మొత్తం 82 మంది ఉన్నారు. ఇది క్యూపోలేవ్ TU-154 మోడల్ ఏరోప్లేన్. ఈ ఏరోప్లేన్లో 3 ఇంజన్స్ ఉంటాయి. అలాగే ఇది ఒక ప్యాసింజర్ ప్లేన్. ఈ ప్లేన్కి మంచి సేఫ్టీ రికార్డ్ కూడా ఉంది. ఈ ప్లేన్ గత 20 సంవత్సరాలుగా సర్వీస్లో ఉంది. బట్ ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ రోజు ఈ ఏరోప్లేన్ మాస్కోకి బయలుదేరింది. ఈ ప్రయాణానికి ఫ్లైట్ పైలట్ 41 ఏళ్ల ఎవెంజి నోవోసిలోవ్. ఈయనకు 8,000 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాదు, ఈ అలరోసా ఎయిర్లైన్స్లో ఈయన 9 సంవత్సరాలుగా పైలటింగ్ చేస్తున్నాడు. అలాగే ఫ్లైట్ ఫస్ట్ ఆఫీసర్ 43 ఏళ్ల ఆండ్రే లెమనోవ్. ఈయనకు 10,000 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీరిద్దరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్. వీరితో పాటు ఫ్లైట్లో 2 ఫ్లైట్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. ఇది ఒక రొటీన్ ఫ్లైట్. ఉడాక్ని నుండి మాస్కోకి మొత్తం 3,900 కిలోమీటర్లు. అంటే ఫ్లైట్ డెస్టినేషన్కి చేరుకోవడానికి సుమారు 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో ఈ ఫ్లైట్ సైబేరియాలోని మంచు అడవుల మీదుగా ప్రయాణించాలి. ప్రయాణం బాగానే మొదలైంది. ఫ్లైట్ సిబ్బందికి అంతా మామూలుగానే అనిపించింది. అలా ప్రయాణం మొదలైన కొంత సమయం తర్వాత ఫ్లైట్ సైబేరియాలోని హుసిన్స్క్ అనే పట్టణం మీద ఉన్నప్పుడు ప్లేన్లోని ఎలక్ట్రికల్ సిస్టమ్ వింతగా పనిచేయడం మొదలుపెట్టింది. బట్ పైలట్స్ దీన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కామన్గానే వస్తాయనుకుని సరిగ్గా పట్టించుకోలేదు. అలా పైలట్స్ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలా 3.5 గంటల ప్రయాణం పూర్తయింది. 3.5 గంటల తర్వాత ఫ్లైట్ 34,800 ఎత్తులో ప్రయాణిస్తూ ఉంది. ఆ సమయంలో కాక్పిట్లో చాలా టెక్నికల్ ఇష్యూస్ రిపోర్ట్ అయ్యాయి. ఒక్కసారిగా ఫ్లైట్లో ఎలక్ట్రిసిటీ కట్ అయిపోయింది. దీంతో ఫ్లైట్లోని చాలా ఎలక్ట్రికల్ సిస్టమ్స్, నావిగేషన్ సిస్టమ్స్ ఆగిపోయాయి. ఫ్లైట్లోని ఆటో పైలట్ సిస్టమ్ కూడా డియాక్టివేట్ అయిపోయింది. దీంతో పైలట్స్కి ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా కాక్పిట్ అంతా చీకటిగా మారిపోయింది. ఇంపార్టెంట్ సిస్టమ్స్ అన్నీ ఆగిపోయాయి. నావిగేషన్ సిస్టమ్స్ అయినా లొకేషన్ సిస్టమ్స్, ల్యాండింగ్ సిస్టమ్, ఆల్టిట్యూడ్ సిస్టమ్, ఇంకా చాలా ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఆగిపోయాయి. దీంతో పైలట్స్ మాన్యువల్గానే ఫ్లైట్ని నడిపించాను. ఇలా ఎందుకు జరిగిందో పైలట్స్కి అస్సలు అర్థం కాలేదు. దీంతో వెంటనే పైలట్స్ ప్రాబ్లమ్ని ఏటీసీకి చెప్పారు. బట్ ఇక్కడే ఒక అనుకోని సంఘటన జరిగింది. ఏటీసీ నుండి పైలట్స్కి రిప్లై వచ్చేలోపే రేడియో సిస్టమ్ కూడా ఆఫ్ అయిపోయింది. ఒక్కసారిగా ఫ్లైట్లోని సిస్టమ్స్ అన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో పైలట్స్కి ఏమీ అర్థం కాలేదు. బట్ అప్పుడే వాళ్ళకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే ఫ్లైట్లోని ఫ్యూయల్ ట్రాన్స్ఫర్ పంప్ కూడా ఫెయిల్ అయిపోయింది. దీనివల్ల ఫ్యూయల్ ఇంజన్స్కి వెళ్ళదు. ఈ ఫ్యూయల్ ట్రాన్స్ఫర్ పంప్ ఫెయిల్ అయినప్పుడు ఫ్లైట్స్లో కేవలం 30 నిమిషాలకు సరిపడా ఫ్యూయల్ మాత్రమే ఉంటుంది. అంటే 30 నిమిషాలలో ఫ్లైట్ని ఎక్కడైనా ల్యాండ్ చేయాలి. ఫ్లైట్లో ల్యాండింగ్ గైడెన్స్ సిస్టమ్ పనిచేయట్లేదు. ఈ సిస్టమ్ పర్ఫెక్ట్గా ల్యాండింగ్ చేయడానికి గైడెన్స్ ఇస్తుంది. అంతేకాదు ఫ్లైట్ యొక్క ఆల్టిట్యూడ్, స్పీడ్, డైరెక్షన్, ఇంకా చాలా సిస్టమ్స్ కూడా ఫెయిల్ అయిపోయాయి. ఇవి లేకుండా మాన్యువల్గా కళ్ళతో చూసే దాన్ని బట్టి ల్యాండింగ్ చేయడం అంటే అసాధ్యమనే చెప్పండి. పైగా ఆ ఫ్లైట్ అప్పుడు సైబేరియాలోని అడవులపై ప్రయాణిస్తుంది. ఇక్కడ మంచు తప్ప ఏమీ ఉండదు. ఒక చిన్న రోడ్డు కూడా ఉండదు. ఇలాంటి చోట ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటే దాదాపు ఫ్లైట్ క్రాష్ అయినట్టే. 30 నిమిషాలలో చేరుకునే ఏ ఎయిర్పోర్ట్ దగ్గరలో లేదు. రేడియో సిస్టమ్ ఫెయిల్ అవడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కాంటాక్ట్ కట్ అయిపోయింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉంది ఈ ఫ్లైట్. పైలట్స్కి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే కెప్టెన్ ప్యాసింజర్స్కి అనౌన్స్మెంట్ చేశాడు. ఫ్లైట్లో చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందని, అందుకే లైట్స్ ఆగిపోయాయని, బట్ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోనే ఉందని చెప్పాడు. దీంతో ప్యాసింజర్స్ కెప్టెన్ మాట నమ్మి టెన్షన్ పడకుండా ఉన్నారు. బట్ నిజానికి సిచ్యువేషన్ కంట్రోల్లో ఏమాత్రం లేదు. అయినప్పటికీ ప్యాసింజర్స్ ఎవరు కంగారు పడకుండా పైలట్స్ మాటను నమ్మారు. కొన్ని నిమిషాల తర్వాత ఫ్లైట్లో మరిన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయిపోయాయి. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అన్ని నావిగేషన్ సిస్టమ్స్ ఫెయిల్ అయినప్పటికీ ఇంజన్స్ ఫెయిల్ అవ్వలేదు. అలాగే అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయినా పైలట్స్ మాన్యువల్గా ఫ్లైట్ని నడపగలరు. ఇలాంటివి జరిగినప్పుడు పైలట్స్ మాన్యువల్గానే ఫ్లైట్ని డెస్టినేషన్ దాకా తీసుకువెళ్తారు. బట్ ఇక్కడ ఫ్యూయల్ ట్రాన్స్ఫర్ పంప్ ఫెయిల్. దీంతో కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే ఉంది. దీంతో వీలైనంత త్వరగా పైలట్స్ మాన్యువల్గా ఈ ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేయాలి. ఇలాంటి సందర్భాలలో చాలామంది నమ్మకం కోల్పోతారు. బట్ ఈ పైలట్స్ అలా చేయలేదు. ఏమాత్రం భయపడకుండా ఫ్లైట్ని మాన్యువల్గా కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
అలాగే ల్యాండింగ్ కోసం ఒక మంచి స్పాట్ని కనిపెట్టడం మొదలుపెట్టాను. ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అవ్వాలంటే పైలట్స్ వాళ్ళ అనుభవం అంతా వాడాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఫ్లైట్ మేఘాల కంటే ఎత్తుగా, అంటే 34,700 అడుగుల ఎత్తులో ఉంది. దీంతో అక్కడి నుండి కింద మేఘాలు తప్ప ఏమీ కనిపించదు. దీంతో పైలట్స్ ల్యాండింగ్ స్పాట్ని కనిపెట్టాలంటే చాలా కిందకు దిగాల్సి ఉంటుంది. బట్ కిందకు దిగడానికి డిసెంట్ యాంగిల్ అలాగే ఆల్టిట్యూడ్ తెలియాలంటే కావాల్సిన సిస్టమ్స్ పనిచేయట్లేదు. దీంతో పైలట్స్కి వేరే మార్గం కావాలి. ఇందుకోసం పైలట్స్కి ఒక పురాతనమైన పద్ధతి గుర్తొచ్చింది. అదేంటో కాదు, గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని కాక్పిట్లోని కంట్రోల్ ప్యానెల్పై పెడతారు. ఈ గ్లాస్లోని వాటర్ ఫ్లైట్ డిసెంట్ని బట్టి కదులుతుంది. దీంతో ఎంత యాంగిల్లో ఫ్లైట్ డిసెంట్ అవుతుందో తెలుసుకోవడానికి ఈ వాటర్ యొక్క యాంగిల్ని మెజర్ చేస్తే చాలు. దీంతో పైలట్స్ ఈ పద్ధతినే వాడారు. ఇలా చేసి పైలట్స్ ఫ్లైట్ని 30,000 అడుగుల ఎత్తు నుండి 9,000 అడుగుల ఎత్తుకు తీసుకొచ్చారు. అక్కడ నుండి పైలట్స్కి కింద ల్యాండ్ అంతా కనబడుతుంది. ఫ్లైట్ సిబ్బంది ఏరియా అంతా వెదగడం మొదలుపెట్టారు. ఎక్కడైనా ఏదైనా పెద్ద రోడ్డు ఉందా? అదృష్టవశాత్తు కేవలం రోడ్డే కాదు, ఏకంగా రన్వేలు కనిపించింది. దగ్గరలో ఇస్మా అనే ఊరిలో ఒక పాత ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్లో ఒక రన్వే కూడా ఉంది. బట్ ఆ రన్వేని 2003లోనే క్లోజ్ చేసేసారు. అప్పటి నుండి రన్వేని వాడట్లేదు. కేవలం అప్పుడప్పుడు హెలికాప్టర్స్ని ల్యాండ్ చేయడానికే వాడుతున్నారు. నిజానికి ఆ ఎయిర్పోర్ట్ని వాడట్లేదు. ఆ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లేదు, రేడియో సిస్టమ్ లేదు, రన్వేని చాలా ఏళ్ళుగా వాడట్లేదు. ఒక్క మనిషి తప్ప ఆ ఎయిర్పోర్ట్లో ఎవరూ లేరు. అతనే ఎయిర్పోర్ట్ సూపర్వైజర్ సర్జే సోంటికో. ఈయన ఎయిర్పోర్ట్ని ఎవరూ వాడకపోయినప్పటికీ రన్వేని ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉండేవాడు. వాడకపోయినప్పటికీ రన్వేపై చెట్లు పెరగకుండా, లైట్స్ పోకుండా ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉండేవాడు. తెలియకుండానే ఇతను ఈ పైలట్స్కి పెద్ద ఎన్పి చేశాడని చెప్పచ్చు. ఇతను రన్వేని క్లియర్గా నీట్గా ఉంచాడు కాబట్టి పైలట్స్కి ఆ రన్వే కనిపించింది. పైలట్స్ దగ్గర ఉన్న మ్యాప్స్లో ఈ ఎయిర్పోర్ట్ లేదు, అయినప్పటికీ పైలట్స్కి ఇది కనపడింది. బట్ ఇక్కడే ఒక సమస్య కూడా ఉంది. ఈ రన్వే కేవలం 4,500 అడుగుల పొడవు మాత్రమే ఉంది. బట్ ఈ ఫ్లైట్కి ల్యాండింగ్కి 6,500 అడుగుల పొడవు ఉన్న రన్వే కావాలి. దీంతో పాటు ప్రయాణించాల్సిన వేగం కంటే మరింత వేగంగా ఫ్లైట్ వెళ్తుంది. ల్యాండింగ్ అప్పుడు ఉండాల్సిన వేగం 180 కిలోమీటర్స్ పర్ అవర్. బట్ ఈ ఫ్లైట్ వెళ్తున్న వేగం 380 కిలోమీటర్స్ పర్ అవర్. దీనికి కారణం ఫ్లైట్ ఫ్లాప్స్ పనిచేయట్లేదు. ఇవి కూడా ఎలక్ట్రిక్ సిస్టమ్ వల్లనే ఆపరేట్ అవుతాయి. దీంతో ఫ్లైట్ వేగం తగ్గించాలంటే రొటేషన్స్ లేదా టర్నింగ్స్ చేయాలి పైలట్స్. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా పైలట్స్కి ల్యాండింగ్ చేయడానికి చిన్న అవకాశం ఉంది. ఫారెస్ట్లో లేదా ఎక్కడైనా ఫీల్డ్లో ల్యాండ్ అయ్యే పని లేకుండా రన్వే ఉంది. దీంతో పైలట్స్ మాన్యువల్గా ల్యాండింగ్కి మొదలుపెట్టారు. వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుపోలేదు పైలట్స్. అలా ల్యాండింగ్ ట్రై చేశారు పైలట్స్. 2 సార్లు ల్యాండింగ్కి అటెంప్ట్ చేశాను. ఈ 2 సార్లు ల్యాండింగ్ కుదరలేదు. అయినప్పటికీ ఈ 2 అటెంప్ట్స్లో పైలట్స్ ఫ్లైట్ యొక్క ఆల్టిట్యూడ్ని అలాగే స్పీడ్ని తగ్గించాను. చివరికి 3rd అటెంప్ట్లో ఫ్లైట్ సక్సెస్ఫుల్గా రన్వే తాకింది. చాలా జాగ్రత్తగా పైలట్స్ ల్యాండింగ్ చేశారు. అలా ఫ్లైట్ రన్వేని తాకగానే చాలా దూరం వెళ్ళింది. ఫ్లైట్ రన్వేని కూడా దాటి అడవిలోకి కూడా కొంచెం దూరం వెళ్ళిపోయింది. అలా అడవిలోకి వెళ్ళి చెట్లకు తగిలి చివరికి ఈ ఫ్లైట్ ఆగింది. ల్యాండింగ్కి ముందు ఫ్లైట్ సిబ్బంది ప్యాసింజర్స్ అందరినీ ఎమర్జెన్సీ డోర్ దగ్గరకు తీసుకువెళ్ళారు. ల్యాండ్ అయిన వెంటనే అందరినీ త్వరగా ఫ్లైట్ నుండి దించాలని పైలట్స్ ఫ్లైట్ సిబ్బందితో చెప్పారు. దీంతో ఫ్లైట్ ఆగగానే ఫ్లైట్ సిబ్బంది ప్యాసింజర్స్ అందరినీ సేఫ్గా కిందకు దించేశారు. కొంతసేపటి తర్వాత పైలట్స్ అలాగే ఫ్లైట్ సిబ్బంది కూడా సేఫ్గా బయటకు వచ్చేసారు. ఈ ప్రయాణం అంతట్లో ప్యాసింజర్స్ ఏమాత్రం భయపడలేదు. పైలట్స్ చెప్పిందని నమ్మారు. దీంతో ఏమాత్రం కంగారు పడలేదు. పెద్దగా అరవలేదు, గోలగోల చేయలేదు. ప్యాసింజర్స్ యొక్క ఓర్పు కూడా ఈ ఇన్సిడెంట్లో పెద్ద ప్రమాదాన్ని తప్పించింది అని కూడా అనుకోవచ్చు. ఎవరు కంగారు పడకుండా ఉన్నారు కాబట్టి ప్యాసింజర్స్ అందరినీ కూడా ఈజీగా కిందకు దించేశారు. ఫ్లైట్కి లైట్గా డ్యామేజ్ కూడా అయింది. బట్ అందరూ క్షేమంగా బయటపడటానికి చాలామంది కృషి ఉంది. ముందుగా పైలట్స్ యొక్క సమయస్ఫూర్తి అనుభవం, ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో రన్వేని రిపేర్ చేసిన వ్యక్తి. ఇతను తెలియకుండానే ఎంతో సహాయం చేశాడు. ఈ ప్రమాదాన్ని ఒక అద్భుతమని చెప్పచ్చు. ఎందుకంటే ఫ్లైట్లో అన్ని సిస్టమ్స్ ఆఫ్ అయిపోయినా ఫ్లైట్లోని వారందరూ క్షేమంగా బయటపడ్డారు. ఏ ఒక్కరికి చిన్న గాయం కూడా కాలేదు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఘోర ప్రమాదం జరగలేదు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుందని ఏటీసీకి చెప్పడానికి రేడియో సిస్టమ్ కూడా లేదు. పైలట్స్ ప్రయాణికులందరినీ కాపాడారనే చెప్పాలి. ఆ తర్వాత ఈ విషయం అఫీషియల్స్కి తెలిసి ప్యాసింజర్స్ అందరినీ అక్కడి నుండి హెలికాప్టర్లో తీసుకువెళ్ళారు. ఈ ప్యాసింజర్స్ అందరూ కలిసి పైలట్స్కి అవార్డు ఇవ్వాలని గవర్నమెంట్కి లెటర్ రాశారు. దీంతో పైలట్కి అలాగే ఫ్లైట్ క్రూకి అవార్డ్స్ కూడా ఇచ్చారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఎలక్ట్రిక్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయిందో తెలిసింది. ఈ ఫ్లైట్ బ్యాటరీస్ ఓవర్ హీట్ అయిపోయాయి. ఈ ఓవర్ హీట్ వల్లనే బ్యాటరీస్ ఫెయిల్ అయిపోయి ఎలక్ట్రిక్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ ఫ్లైట్ని రిపేర్ చేశారు. దీంతో ఈ ఫ్లైట్ మళ్ళీ ప్రయాణాలు చేసింది. 2018 వరకు ఈ ఫ్లైట్ చాలా ప్రయాణాలు చేసింది. 2018లో చివరికి ఈ ఫ్లైట్ రిటైర్మెంట్ తీసుకుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలు తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.